चित्तूर जिला मदनपल्ली नीरुगट्टुवारी पल्ली जातीय चेनेत दिनोत्सवान्नि चेनेत कार्मिकुलु घनंगा निर्वहिंचारु। मदनपल्ली स्थानिक चौडेश्वरी सर्किल्लो जातीय चेनेत ऐक्यवेदिक जिला अध्यक्षुलु वेल्पोल रामचंद्र अध्यक्षतन ई समावेशं जरिगिंदि। ఈ సందర్భంగా రాయలసీమ చేనేత ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని కాపాడుకోవాలని అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని ఇస్తున్న పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని అన్నారు। కరోనాతో దెబ్బతిన్న చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పారు। చేనేత కార్మికులు ఉన్న గృహాలను ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని అలాగే ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఈ సందర్భంగా కార్మిక నాయకులు కోరారు। చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి చేనేత కుటుంబానికి చేనేత కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు। మనకు ఇంతకు మునుపు జాతీయ చేనేత దినోత్సవం ఉండదు లేదు 4-5 సంవత్సరాల ముందర ఈ ప్రధానమంత్రి మొట్టమొదటిగా చేనేత జాతీయ దినోత్సవం అని చెన్నైలో ఓపెన్ చేశారు అన్నమాట। ఒకప్పుడు చేనేత వచ్చి ఒక కులవృత్తి, ఈ రోజు కులవృత్తి కాదు జాతీయ వృత్తి, జాతీయ ఉపాధి వృత్తి। ఈ రోజు ప్రతి కుటుంబం కూడా ప్రతి కులము కూడా ఈ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారు। కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి రైతన్న అన్నం పెడితే నేతన్న వచ్చి మానం కాపాడే ప్రతి రైతన్న అన్నం పెట్టిన రైతన్నని ఎలా ఆదుకుంటుందో ప్రభుత్వము నేతనను కూడా అలాగే ఆదుకోవాలి। అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలి। ప్రతి నేతనకు కూడా సహకరించినప్పుడే నేతన ముందుకు పోగలుగుతాడు, 10 మందికి అన్నం పెట్టగలుగుతాడు, 10 కుటుంబాలను పోషించగలుగుతాడు। నేతలను ఆదుకున్న ప్రభుత్వం ఎప్పుడూ కూడా పచ్చగా 10 కాలాల పాటు ఉంటుంది। ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ విభేదాలు లేవు। ప్రతి నేతన్న ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ పురుషులు ఇంట్లో ఎంతో మంది ఉంటే అంతమందికి కూడా ఉపాధి దొరికే ఇలాంటి చేనేత కార్యక్రమం ఇంకెక్కడా లేదు। ప్రతి చిన్నపిల్లల కాని ఇంకా స్త్రీల కాని ఇంకా పురుషుల కాని ఇంకా వృద్ధుల కాని ఇంకా అందరికీ కూడా ఇందులో పని ఉంది, అందరూ పని చేసి బతికే పరిస్థితి। ప్రభుత్వం గుర్తించి ఈ వృత్తిని ప్రోత్సహిస్తే ఇంకా 10 కుటుంబాలు బతుకుతాయి, ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, ప్రభుత్వం అన్ని విధాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ చేనేతను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను। దినోత్సవం సందర్భంగా యావత్ చేనేత కార్మికులకు, చేనేత కుటుంబ సభ్యులకు చేనేత ఐక్యవేదిక తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మనకు తెలుసు స్వతంత్ర సమరంలో స్వతంత్ర పోరాటంలో జాతిని మొత్తాన్ని కూడా ఏకతాటికి పెట్టించింది ఈ చేనేత మగ్గము రాట్నమే। ఆ రోజు మహాత్మా గాంధీ గారు జాతిపిత, ఈ రాట్నం ద్వారా భారత జాతిని మొత్తం కూడా ఏకతాటికి పైకి తీసుకోవచ్చి అలాగే వారు మన జాతి మొత్తంలో కూడా దేశభక్తిని పెంపొందించడానికి ఈరోజు చేనేతను ఆ రోజు వారు తీసుకోవడం జరిగింది। అటువంటి గొప్ప భూమికను పోషించిన చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది। ఈరోజు చేనేత ఉంది అంటే అది మనం గౌరవంగా భావించాలి। ఈరోజు మన స్వతంత్రం సంపాదించుకొని ఈరోజు స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ముఖ్య భూమికి ఆ రోజు ఈ మగ్గం కానీ రాట్నం కానీ పోషించని చెప్పుకోవచ్చు। ఇటువంటి చేనేతను కాపాడుకోవడానికి ప్రభుత్వం అయితేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేమి, ప్రతి రాజకీయ పార్టీ కూడా చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి। ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ రంగానికి ఇస్తున్నాము, వాళ్ళు కంపెనీలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు। కానీ ఒక చేనేత కార్మికునికి మనం ఈరోజు చేతులుస్తే ఒక కార్మికుడు ద్వారా వివిధ రంగాల్లో 5 మంది చేనేత కార్మికులు వారిపైన ఆధారపడి పరిస్థితుంది। ఈరోజు నీరుగట్టువారి పల్లెలో చూస్తే గనక దాదాపుగా ప్రత్యక్షంగా 50,000 మంది చేనేత పైన ఆధారపడి జీవిస్తూ ఉంటే పరోక్షంగా 1,00,000 మంది పైగా ఈ చేనేత రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు। ఇంతమందికి ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వానికి 100 కోట్ల అవసరం,
కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా మన చేనేత కార్మికులైతేమి చేనే మాస్టర్ వ్యూవర్స్ అయితేమి ఇంతమందిని పోషిస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగతను తీర్చే విషయంలో ఆఫ్టర్ అంటే వ్యవసాయ రంగం తర్వాత చేనేతను ఎక్కువగా ఇది ముందుకు వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే మనం చేనేత దినోత్సవాలు జరుపుకునేది కాకుండా ఈ చేనేత ఎలా కాపాడుకోవాలా ఈ చేనేత రంగాన్ని ఎలా పరిరక్షించుకోవాలా అని ప్రభుత్వం గాని నాయకులు గాని ముందుకు వచ్చి రంగాన్ని కాపాడుకుంటే ఇంకా 10 రోజులు 10 కాలాల పాటు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇది కల్పిస్తుంది ప్రభుత్వానికి కూడా బాధను తగ్గిస్తుంది చెప్పి ఈ సందర్భంగా